తెలంగాణ ఆర్టీసీ తీసుకొచ్చిన స్వచ్ఛంద పదవి విరమణకు ఆదరణ కరువైంది సుమారుగా రెండు వేల దరఖాస్తులు వస్తాయని భావించిన ఆ లెక్క వందలు దాటలేదు దీంతో గడువు తేదీ మరికొన్ని రోజులు పెంచాలని యాజమాన్యం ఆలోచిస్తోంది స్వచ్ఛంద పదవి విరమణకు ఆసక్తి కలిగిన ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ జూలై ఇరవై ఐదున ను ఉత్తర్వులిచ్చింది జూలై ముప్పై ఒకటి వరకు గడువు పెట్టింది ప్రతి డిపోలో రిజిస్టర్ను ఏర్పాటు చేసి వివరాలు నమోదు చేసుకోవాలని డిఎంలకు ఆదేశాలు జారీ చేసింది అయితే జూలై ముప్పై ఒకటి నాటికి ఐదు వందల ఇరవై రెండు మంది మాత్రమే విఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు యాజమాన్యం లెక్కల ప్రకారం నలభై ఐదు వేల ఆరు వందల మంది ఉద్యోగులు ఉండగా అందులో యాభై రెండేళ్ల పైబడిన వారు ఇరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై మంది ఉన్నారు వారిలో ముప్పై నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు పదహారు వేల మంది ఆర్టీసీకి నష్టాలు పెరుగుతూ ఉండడంతో బస్సుల సంఖ్యను భారీగా కుదించారు ఉద్యోగుల్లో పెద్దగా ఆసక్తి లేకపోయినా పదవీ విరమణ వయస్సును యాభై ఎనిమిది నుంచి అరవై ఏళ్లకు పెంచడంతో చాలామంది ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకోవాలని గతంలో నిర్ణయించినట్లుగా తెలిసింది అయితే వీఆర్ఎస్ తీసుకుంటే యాజమాన్యం తమకు చెల్లించాల్సిన డబ్బులను ఎలా చెల్లిస్తుందన్న దానిపై స్పష్టత ఇవ్వకపోవడంతో చాలామంది దరఖాస్తు చేసుకోలేదని ఆర్టీసీ కార్మిక సంఘాలు అంటున్నాయి ఇప్పటికే రిటైర్ అయిన వారికి ఇంకా పూర్తిగా చెల్లింపులు చేయలేదని అంటున్నారు మొత్తానికి వీఆర్ఎస్కు అంతంత మాత్రమే స్పందన లభించడంతో ఆర్టీసీ యాజమాన్యం మరికొన్ని రోజులు గడువు పెంచాలని భావిస్తోంది